అమ్మమ్మ కథలకు స్వాగతం ఈరోజు కథ తోడు దొంగలు ఒకనొక జమీందారు దివానంలో రాత్రివేళ దొంగతనం జరిగి విలువైన ఆభరణాలు పోయాయి మర్నాడు వాటిలో కొన్నిటిని పట్నంలో అమ్మ చెబుతూ భీమయ్య అనే నౌకరు దొరికిపోయాడు ఎంతో బందోబస్తు గల దివానంలో దొంగతనం చేయడం ఒకడికి సాధ్యమయ్యే పని కాదని ఈ భీమయ్య అనే వాడికి మరెవరో తోడ్పడి ఉంటారని జమీందారుకు అనుమానం కలిగింది అయితే ఎంత ప్రశ్నించినా భయపెట్టినా భీమయ్య తోడు ఎవరు అనేది బయట పెట్టలేదు వాన్ని చీకట్లో పడేయమని జమీందారు ఆదేశించారు ఆ సాయంత్రం దివాను భీమయ్య దగ్గరకు పోయి ఒరే భీమయ్య నువ్వే నిజం ఒప్పుకుంటే జమీందారు గారికి చెప్పి నీ శిక్ష తగ్గించేలా చేయాలని అడుగుతున్నాను తప్ప నీ తోడు ఎవరో నాకు తెలియక కాదు నీ దొంగతనానికి నువ్వే పథకం వేసావని వాళ్ళు అంటున్నారు అన్నాడు అది వింటుంటేనే భీమయ్య కోపంగా పథకం వేసింది నేనా ఎవడలా చెప్పింది అన్నాడు వాడెవడెవరా పేరు సమయానికి గుర్తు రావడం లేదు అన్నాడు దివాను ఆ దివానం ఊడ్చే వెంకయ్య అయ్యుంటాడు అన్నాడు భీమయ్య పళ్ళు కొరుకుతూ వాడి పేరది కాదే అన్నాడు దివాను అయితే కాపల నౌకరు విధవ పాపయ్య అయి ఉంటాడు అన్నాడు కోపంగా భీమయ్య ఊహ వాడు కాదే అన్నాడు దివాను అదేం మాట దొంగతనం చేసింది మేం ముగ్గురమే అయితే మరెవరో నా గురించి చెప్పటమేంటి మీకు ఇదేదో బహు విచిత్రంగా ఉందే అన్నాడు భీమయ్య తలగోక్కుంటూ దానితో జమీందారు భీమయ్యతో పాటు మిగిలిన ఇద్దరు దొంగల్ని తగిన విధంగా శిక్షించారు